హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హై ఫ్యూచర్కి సంబంధించిన ఇంకొక ఇయర్బడ్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అయితే ఇంతకుముందు నేను ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ చేశాను కదా, దాంతో పోల్చుకున్నట్టయితే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి అన్నట్టు, అంటే వేరే స్టైల్లో ఉంటాయి. సో ఇక్కడ మనకు టెడీ బడ్స్ ప్రో అని చెప్పేసి దీని పేరు అయితే మెన్షన్ చేశారు. సో ఇది మనకు ట్రూ వైర్లెస్ స్టీరియో 5.0 తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. బ్యాక్ చూసుకున్నట్టయితే చూడండి, మనకు మిగతా డీటెయిల్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకు టచ్ కంట్రోల్ ఉందని చెప్తున్నారు, అంతేకాకుండా గ్రాఫెన్ డ్రైవర్ ఉందని చెప్తున్నారు, 3000 mAh పవర్ బ్యాంక్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే ఇక్కడ ఆటో పవర్ ఆన్ ఆఫ్ ఉంది. తర్వాత మనకు 100 hours ప్లేబ్యాక్ టైం ఇస్తుందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ వచ్చేసి లైట్ అండ్ కంఫర్ట్ ఫిట్ అని చెప్తున్నారు, స్టీరియో కాల్ అండ్ మ్యూజిక్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ పైన దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6500 ఉంది, కాకపోతే మనం వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే తక్కువనే ఉంటుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఫటాఫట్ దీనికి సంబంధించిన సీల్ బ్రేక్ చేసేసి ఇది ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. అయితే దీన్ని మీరు గివ్అవేలో గెలుపొందొచ్చు. సో గివ్అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ఇక్కడ బ్రేక్ చేసేసాను. ఫ్రెండ్స్, కవర్ అయితే రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే పైన చూడండి, హై ఫ్యూచర్ అని చెప్పేసి వి మేక్ ద సౌండ్ మోర్ వాల్యుబుల్ అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. నిజంగానే వీళ్ళ బ్రాండ్లో సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, బిల్డ్ క్వాలిటీ అంత బాగలేకపోయినా కూడా. నెక్స్ట్ ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు ఇయర్ బడ్స్ ఇచ్చేసారు, కింద ఛార్జింగ్ కేస్ ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా మనకు ప్లాస్టిక్ బిల్డ్ లాంటి ఛార్జింగ్ కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని వెయిట్ కొంచెం హెవీ ఉన్నట్టు కనిపిస్తుంది మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే. మనం దీని సైడ్ కుంచేసి నెక్స్ట్ ఇక్కడ ఉండే ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం దీనిలో నుంచి అయితే రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ ఈ కవర్ని మనం ఓపెన్ చేసినట్లయితే కింది వైపు మనకు ఒక కేబుల్ ప్రొవైడ్ చేసేసారు. అయితే ఇది మనకు టైప్ సి పోర్ట్తో ఉండే కేబుల్ అన్నట్టు. దాంతోపాటే ఈ ఇయర్ క్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనకు సపరేట్గా ఒక యూఎస్బి పోర్ట్ ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారు తెలుసా? దీన్ని మనం ఒక పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీనిలో మనకు 3000 mAh బ్యాటరీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పక్కకు చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని బిల్డ్ క్వాలిటీ పర్లేదు, యావరేజ్గా ఉందని అయితే చెప్పేసుకోవచ్చు, కాకపోతే ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇయర్ బడ్స్ క్వాలిటీ గురించి మాట్లాడితే పైన చూడడానికి ప్రీమియం కనిపిస్తుంది, కాకపోతే బిల్డ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండు వీళ్ళు. ఇక్కడ మనకు స్టిక్కర్ ఇచ్చేసారు, సో దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. పైన ఇక్కడ మనకు ఆర్ అండ్ ప్రింట్ చేసేసారు, అంటే ఇది రైట్ సైడ్ అటాచ్ చేసేసుకునేది, రైట్ చెవిలో పెట్టేసుకునేది. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా ఒక స్టిక్కర్ అనేది అంటించి ఇచ్చేసారు. సో వీటిని తీసేసి మనం ఛార్జింగ్ డాక్లో అయితే వీటిని పెట్టి చూద్దాం. సో ఈ ఛార్జింగ్ డాక్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో లెఫ్ట్ రైట్ అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు, కాకపోతే ఒకసారి ఇన్సర్ట్ అయితే చేద్దాం. అయితే దీనిలో మనకు మ్యాగ్నెట్ ఉన్నట్టు ఉంది, చాలా ఫాస్ట్గా అయితే దీనికి అటాచ్ అయిపోతుంది చూడండి. ఓకే, సో మనం దీని ఈ సైడ్ చూసేసుకొని దీనిలో ఇన్సర్ట్ చేసేయడమే. సో దీనిలో ఇన్సర్ట్ చేసిన ఏంటంటే చూడండి, దీనిలో మనకు ఛార్జింగ్ ఎంత ఉంది అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది, 3 points అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఓపెన్ చేసేస్తే చూడండి, ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఇవి ఛార్జ్ అవుతున్నాయని చెప్పేసి అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనిలో నుంచి దీన్ని ఓపెన్ చేసేసి ఒకసారి పేర్ చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ ఇయర్బడ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బేస్ అంత అప్ టు మార్క్ లేదు, కాకపోతే వోకల్ సౌండ్స్ అయినా కానివ్వండి, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా వాయిస్ కాల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. అయితే ఫ్రెండ్స్, దీనిలో నాకు నచ్చిన ఒక విషయం ఏంటి అంటే దీని బ్యాటరీ బ్యాకప్ అని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు ఈ ఛార్జింగ్ కేసులో ఎంత బ్యాటరీ ప్రొవైడ్ చేశారని చెప్పాను, 3000 mAh అన్నాం. సో వీటిని మనం 12 times దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఇవి కూడా మనకు 8 hours ప్లేబ్యాక్ టైంని ప్రొవైడ్ చేస్తాయి అన్నట్టు, ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు మనం దీన్ని ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం. అయితే ఫ్రెండ్స్, ఇన్ని అమేజింగ్ క్వాలిటీస్ ఉన్న ఇయర్బడ్స్ని మీరు గెలుపొందాలి అంటే చాలా సింపుల్. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 10,000 likes టార్గెట్ ఇస్తున్నాను. సో ఆ 10,000 likes కంప్లీట్ అయిన వెంటనే దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది నేను టిక్టాక్లో అనౌన్స్ చేస్తాను. టిక్టాక్కి సంబంధించిన ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో అయితే మీరు నన్ను ఫాలో అయిపోవచ్చు. అయితే దీంట్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏది అనేది కింద కామెంట్లో రాసిన తర్వాత దాంట్లో నుంచి ర్యాండమ్గా ఒక కామెంటర్ని పిక్ చేసి వాళ్ళకి సంబంధించిన నేమ్ అని నేను టిక్టాక్లో అయితే అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.